రైస్, పెసరపప్పు, పంచదార, నెయ్యి, ఎండి కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు రైస్లో పెసరపప్పు వేసి ఈ విధంగా కుక్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక బాండీలో సరిపడా షుగర్ వేసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి షుగర్ కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కరిగిన దానిలో మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ని ఒక 2 మినిట్స్ పాటు ఇందులో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఎండి కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి మనం పక్కన పెట్టుకున్న చక్కెర పొంగల్ రైస్లో కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చక్కెర పొంగలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.